Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది, నాణ్యత కలిగిన కరెంట్ ఇవ్వడం జరిగింది. 9 గంటలు ఇచ్చిన పంటలు సుభిక్షంగా పండించుకుంటున్న రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళు 24 గంటలు అని చెప్పి నిరంతరం కరెంట్ ఇవ్వడం చాలా బాధాకరం. ఎప్పుడు అంతరాయమే ఉంది కాబట్టి, పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు కాబట్టి, సరిగ్గా పంటలు వండడం లేదు కరెంటు వల్ల కాబట్టి, థానా సభలలో అమెరికాలు అడిగితే ఆయన ఉందాగా మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే కరెంటు నాణ్యమైన కరెంటు గతంలో వస్తుండే, ఇప్పుడు వస్తలేదు కాబట్టి 24 గంటలు కరెంటు ప్రకటించడం ముఖ్యం కాదు, నాణ్యమైన కరెంటు ఇస్తే రైతులకు లాభం అవుతుందని చెప్పి ఒక సదుద్దేశంతో చెప్తే దాన్ని ఈ తాగుబోతు ముఖ్యమంత్రి, ఈ లంగ మంత్రులు దాన్ని వక్రీకరించి చెప్పడం బాధాకరం. రైతులు ఎవ్వరూ నమ్ముతలేరు. రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా 2, 3, 5 ఎకరాలు 10 ఎకరాల వరకు 7-8 గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తే సరిపోతుంది. ఇవాళ దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల అప్పులకు పెందుకై, ఇవాళ ఒక మనకు సస్త ధరకు 4 రూపాయలకు 5 రూపాయలకు మనకు యూనిట్ దొరికితే నువ్వు 6-7 రూపాయలు పెట్టి అనవసరంగా ఒక స్కామ్కు పాటుపడుతున్నావు కాబట్టి, ఎంత అవసరమో అంతే కొనుగోలు చేసి రైతులకు సప్లై చేస్తే మంచిదని చెప్పి చెప్పడం వల్ల ఇలా రైతుల మోసం చేయడానికి ఇదొక పిసిసి అధ్యక్షులు తప్పు మాట్లాడిండు. ఉచిత కరెంట్ తీసేస్తారని చెప్పి ఉచిత కరెంట్ తెచ్చిందే మేము, ఉచిత కరెంట్ ఇచ్చిందే మేము కాంగ్రెస్ పార్టీ, తీసేస్తారు ఎవరని చెప్పి నేను రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ నమ్మకండి, ఇలా మనది వస్తుంది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా. ఇలా వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు సందులకి తొంగి తొంగి చూస్తున్నారు. వాళ్ళ చేసిన తప్పులు, తెప్పిన దుర్మార్గాలు, చేసిన అన్యాయం రైతుకి ఏం బర్వాస్ ఇచ్చింది, ఏం బర్వాస్ ఇచ్చారు మీరు రైతు? రైతుకు బర్వాస విస్మరించరు కాబట్టి, ఇవాళ రైతులు అందరినీ విస్మరించరు కాబట్టి, ఇలా అధికారం కోల్పోతున్నారు కాబట్టి ముందే డిక్లేర్ చేసారు. ఒక రకంగా చెప్పాలండి, పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నట్టుగానే వాళ్ళు భయభ్రాంతులకు గురై, ఒక నిజంగా చెప్తున్న వాళ్ళ అధికారంలో ఉండి రాజ్యాంగబద్ధంగా కట్టుబడి పరిపాలన కొనసాగించవలసిన వాళ్ళే దిష్టిబోళన దాడి చేయడం, స్వయాన మంత్రులే దిష్టిబోళన దాడి చేయడం అనేది ఇలా అవైలనగా మాట్లాడుతున్నారు ప్రజలు కాబట్టి, మీ బూటకం మానుకోండి, నిజం తెలుసుకోండి. ఏమైనా శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు కరెంట్ ఎంత కొంటూ రైతుకి ఎంత సప్లై చేస్తున్నారు, మన కన్జంప్షన్ ఎంత, మనం ఎంత తీసుకుంటాం ప్రజలకు తెలియజెప్పండి, రైతులకు తెలియజెప్పండి. దమ్ముంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలియజెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వాళ్ళు బయలుదేరితే వక్రీకరించి పిసిసి అధ్యక్షుల మీద వక్రీకరించి రైతులను నమ్మించే ప్రయత్నం చేసిందని మేము ఈరోజు నిరసనగా వారి యొక్క దిష్టిబొమ్మ ఇక్కడ దానం చేయడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.